ప్రభు పేరట మీ అందరికి షలోమ్. అయ్యా, పేదరికాన్ని తట్టుకోలేక దొంగగా మారిపోతానేమో, వద్దయ్యా పేదరికం. ధనం బాగా పెరిగిపోయి అసలు దేవుడెవరు అనే పైచ్యము గర్వము నాలో చోటు చేసుకుంటుందేమో. ధనము నాకు వద్దయ్యా. ఏమిటట, తగినంత వరకు నాకు ఇస్తే చాలు. కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి నీడ, తినడానికి కూడు ఉంటే చాలు. ఎందుకని ఈ లోకానికి నువ్వు దిగంబరిగా వచ్చావు, రక్తహస్తాలతో వచ్చావు. ఈ లోకం నుంచి దిగంబరిగానే రక్తహస్తాలతోనే వెళ్ళిపోతాం. ఏమీ పట్టరాలా, ఏమీ పట్టుకెళ్ళాం. ఈ సత్యం గ్రహించి జీవిస్తే ఎంత బాగుంటుంది. మంత్రిని చూడండి, ఒక రాణి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాడు, ధనాగారానికి అధిపతిగా ఉన్నాడు, పర్మనెంట్ హోదా, ఉన్నతమైనటువంటి పదవి. కానీ దేవుడంటే భయము, భక్తి కలిగి ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళి ఆయనను ఆరాధించాలి అనేటటువంటి ఆత్మీయత కలిగి ఉన్నాడు. ఇథియోపియా దేశము నుండి యెరూషలేముకు వచ్చాడు. కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేశాడు. ధనవంతుడు, ఉన్నత పదవిలో ఉన్నవాడు, ఒక దేశ ఖజానాకు అధికారిగా ఉన్నాడు, అయినా భక్తి కలిగి ఉన్నాడు, భయం కలిగి ఉన్నాడు. రెండోదిగా యెరూషలేములో ఉన్న మందిరానికి వచ్చి ఆరాధిస్తున్నాడు. మనలో కొంతమంది ఉద్యోగం లేనప్పుడు ఖచ్చితంగా మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, గర్భఫలం లేనప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు, వ్యాపారంలో నష్టము కష్టాలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా ప్రభువా కనికరించాయా, వ్యాపారంలో అన్ని నష్టాలు వచ్చేస్తున్నాయని ఆయన అని చెప్పి ప్రార్థన చేశారు. మీ ప్రార్థన దేవుడు విని గర్భఫలం ఇచ్చాడు. మీ ప్రార్థన దేవుడు విని మీకు ఉద్యోగం ఇచ్చాడు, పర్మనెంట్ చేశాడు, ప్రమోషన్ ఇచ్చాడు, జీతం పెంచాడు, మీరు చేస్తున్న వ్యాపారంలో ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, లాభాన్నిచ్చాడు. ఏమిటి బ్రదర్, ఈ మధ్య మందిరానికి సరిగా రావటం లేదు అంటే, ఎక్కడండి వ్యాపారంలో నాకు అసలు తీరికే ఉండడంలా. ఏమిటి బ్రదర్ మందిరానికి రావట్లేదు, ఎక్కడండి దేవుడు ఉద్యోగం ఇచ్చాడుగా, ఆ ఉద్యోగం ఆదివారం కూడా చేయాల్సి వస్తుంది. అందులో ఈ మధ్య నాకు ప్రమోషన్ వచ్చిందిగా, బాధ్యతలు బాగా పెరిగిపోయినాయి, అన్ని పనులు నేనే చూసుకోవాల్సి వస్తుంది, కాబట్టే మందిరానికి రాలేకపోతున్నా. అమ్మా, ఎందుకు ఈ మధ్య మందిరానికి నువ్వు తరచుగా డుమ్మా కొడుతున్నావు, దేవుడు నాకు కొడుకునో లేక కూతురునో ఇచ్చాడుగా, ఆ కూతుర్నే చూసుకోవడమే సరిపోతుంది. ఓహో, ఇప్పుడు ఇండైరెక్ట్గా నువ్వేమంటున్నావో తెలుసా ప్రభు, కూతురుగా నేను మందిరానికి వచ్చేవాడిని, దేవుని నీ సన్నిధికి వచ్చి చక్కగా ప్రార్థన చేసేవాడిని, ఒక ఆదివారం కూడా డుమ్మా కొట్టేవాడిని కాదు, నీ సన్నిధిలో అందరికంటే ముందుగా వచ్చి ప్రార్థన చేసేదాన్ని. అలా నీ సన్నిధికి అస్తమాను వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే, నాకు పిల్లోడిని ఇచ్చే కదా ప్రభు నన్ను నీ సన్నిధి దూరం చేశావు, నాకు ఉద్యోగం ఇచ్చే కదా ప్రభు, ఉద్యోగమే వచ్చి ఉండకపోతే ప్రభు నేను చెప్తున్నాగా అసలు నిన్ను నీ మందిరాన్ని విడిచిపెట్టేవాడినే కాదు. ఆ వ్యాపారంలో నష్టాలు గుండా కష్టాలు గుండా వెళ్తుంటే, నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉంటే, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే, ప్రతి ఓడు బెదిరించేస్తూ ఉంటే, డబ్బులు ఇచ్చినవాడు అప్పిచ్చిన వాడు కూడా కూడా పడుతూ ఉంటే, ఎక్కడ ఆదరణ లేక ఎక్కడ ధైర్యం చాలక పరుగు పరుగున మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు ఇచ్చిన ఆదరణ ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది, నీ వాక్యం నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది, ఆ ధైర్యంతో నేను వెళ్ళి మరలా వ్యాపారాన్ని కష్టపడి చేసుకుంటే లాభం వచ్చింది. ఇప్పుడు లాభం వల్ల నువ్వు దేవునికి దూరం అయిపోతే ఎలా? జాగ్రత్త సహోదరి సహోదరుడా, నువ్వు ఏమైతే దేవుణ్ణి అడిగావో వాటిని పొందుకున్నప్పుడు, నువ్వు పొందుకున్నవి నిన్ను దేవునికి దూరం చేస్తే, దేవుడు నీకు ఇచ్చింది నీకు దూరం చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని గమనించు నాయన. కొందరేమో, నేను నా ఇంటి వారు నీ సన్నిధిలో కనిపించాలి ప్రభువా, అటు మార్పు నాకు దయచేయమని అడుగుతున్నారు. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి, ఇప్పుడే చేసిన ప్రతి పాపమును క్షమించి, నూతన హృదయాన్ని అనుగ్రహించి,
ఒక నూతన వ్యక్తిగా మార్చి నీ రాజ్య వారసులుగా జీవిస్తూ ఈ భూమి మీద నీకు సాక్షులుగా బ్రతికే భాగ్యాన్ని ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.